ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చాలా రోజుల తర్వాత ఈ మూవీ నాకు రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను రాజీవ్ కనకాల కాంబినేషన్లో ఇది చేస్తున్నాము. సో దీంట్లో ఫ్యామిలీ ఎలిమెంట్ మాత్రం కాకుండా సస్పెన్సు, థ్రిల్లరు, కామెడీ అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ మంత్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. సో డైరెక్టర్ వినయ్ బాబు గారు చాలా బాగా చేశారు. సో రిలీజ్కి ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ. అలా చేయడం చాలా ఆనందంగా ఉంది. అంటే చాలా సినిమాలు చేశాను, ఈ సినిమాలో ఆనందం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, ఈ సినిమా ఒక పెద్ద మెసేజ్తో ఒక చిన్న సినిమా మీ ముందుకు రాబోతుంది. సో దాంట్లో రిషి, రాజీవ్ కనకాల ఇద్దరు హీరోయిన్స్ యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా మన తెలుగు వాళ్ళు అవడం మనకి చాలా గర్వంగా ఉంది. హీరోయిన్స్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే తెలుగు అమ్మాయిలు రారా, తెలుగు అమ్మాయిలు ఎందుకు రారు అని అడుగుతుంటారు కదా, అందుకని చెప్పాను. ఒక కామెడీగా చేశాను, లేకపోతే గయ్యాలుగా చేశాను, ఒక చిన్న సెంటిమెంట్తో ఈ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. నాకు ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే కుమారి 21F చాలా బాగా పెద్ద హిట్ అయింది. దాంట్లో నేను ఒక ఇన్నోసెంట్ మదర్, ఒక మంచి మదర్ క్యారెక్టర్ చేశాను, మంచి పేరు వచ్చింది. సో అట్లానే ఈ చిన్న సినిమాను కూడా మీరు ఆదరించి నాకు మంచి పేరు తేవాలి, అలాగే ప్రొడ్యూసర్కి డబ్బులు, డైరెక్టర్కి, మా హీరోలకి ఇంకా మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు శ్రీమతి బంగారం ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వినయ్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో ఎంత మంచి మ్యూజిక్, ఎంత హిట్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధబాబు గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ టు ఆల్ ఆడియన్స్, ఆడియో హిట్ చేసిన అందరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇందులో హీరోస్ కూడా హీరోయిన్స్ కూడా తెలుగు వాళ్ళు నటించడం, నాకు రాత్రి TV5లో లైవ్ షోలో పాల్గొన్నా నేను. అమెరికా ఒక కాలర్ చంద్రశేఖర్ సార్, చాలా సినిమాలు ఎవరైనా తప్పకుండా మేము థియేటర్స్ కేటాయించడానికి నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తా. ఈ సినిమాను మంచి పబ్లిసిటీతో రిలీజ్ చేస్తే రిషి గారికి ఉన్న ఫాలోయింగ్, మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి హీరో కాబట్టి తప్పకుండా ఓపెనింగ్స్ కూడా బ్రహ్మాండంగా రావడానికి అవకాశం ఉంటుంది. రాజీవ్ కనకాల గారికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, తప్పకుండా ఈ సినిమా ఓపెనింగ్స్ రావడానికి మాత్రం అన్ని విధాలుగా పబ్లిసిటీ ముఖ్యం కాబట్టి పబ్లిసిటీ బాగా చేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకపోతే తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకం ఉంది. దీన్ని హిట్ చేయాలని కూడా ప్రేక్షకులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను.